కనిపిస్తున్న పోస్టర్లు చూసిన విజువల్స్ ఇవన్నీ కలిపి ఈ సినిమా ఎందుకో చాలా పెద్ద సక్సెస్ అయిపోతుందన్న నమ్మకం కుదిరేసింది అండ్ స్కై ల్యాబ్ అన్నది చిన్నప్పుడు ఈ కథ నేను కూడా విన్నాను యాక్చువల్లీ కథలు కథలుగా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు వారు ఊరి దగ్గరలోనే స్కై ల్యాబ్ అనేది పడుతుంది అని అందరూ చాలా భయపడ్డారంట అండ్ అలాంటి ఒక ఐడియాతో ఒక సినిమా అంటే చాలా ఎక్సైటింగ్ ఐడియా ఇందాక యాక్చువల్లీ నేను విశ్వక్తో మాట్లాడుతుంటే కింద కూర్చొని తను చెప్తూ ఉన్నాడు ఈ కథ నాకు చెప్దాం అనుకున్నాడంట కుదరలేదంట చాలా మిస్ అయిపోయానని బాధేసింది కానీ అది వెళ్ళి వెళ్ళి మా నిత్య దగ్గరే ల్యాండ్ అయింది కాబట్టి మళ్ళీ బాధలేదు అండ్ సచ్ పృథ్వీ గారు లాంటి ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంది మంచి టీం దగ్గర పడింది కాబట్టి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఏదో ఒక రకంగా నేను కూడా పార్ట్ అయ్యాను కాబట్టి ఇంకా హ్యాపీ అండ్ ఎస్ మీరు ఐ థింక్ మీ ఎనిమిది సినిమాల్లో కుదిరితే నాది కూడా ఒకటి లెట్ సి హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఎనిమిదే చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి డెఫినెట్గా మంచి సినిమాలు చేస్తాడని నమ్మకం ఉంది నాకు అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమాలో ఫస్ట్ నిత్తు గురించి ఇదిగో ఈ లిప్స్టిక్ మార్క్ చూసి ఇష్టం వచ్చిన తమ్ము నేల్స్ పెట్టుకోకండి యూట్యూబ్లో ఇందాక నిత్యాన్ని అడ్ చేసుకున్నప్పుడు అంటింది అంతే సో ఆల్మోస్ట్ పది ఏళ్ళు అయింది అలా మొదలైంది అవి అండ్ ఫస్ట్ నుంచి నాకు ఇంకా మీ ఇద్దరం కలిసిన రోజు గుర్తుంది మీ షూటింగ్లో ఇద్దరు చిన్నపిల్లల్లా ఉండేవాళ్ళం సరిగ్గా పక్క సీట్లో కూడా కూర్చునేది కాదు ఒళ్ళో కూర్చునేది వచ్చి అంత క్లోజ్ ఇద్దరం అండ్ తన ఫస్ట్ ఫిలిం నాది ఆల్మోస్ట్ నాది అప్పటికి మూడు నాలుగు సినిమాలు అయింది కానీ నాకు కూడా అంతా కొత్త కొత్త సో ఇద్దరం నిజంగా ఏదో ఒక స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా ఎంజాయ్ చేస్తూ ఆ సినిమా షూటింగ్ చేసాం అండ్ నిత్య ఎంత మంచి యాక్టర్ అందరికీ తెలుసు అండ్ తను అంటే మనరత్నం గారు లాంటి డైరెక్టర్లకే చాలా ఫేవరెట్ యాక్ట్రెస్ నిత్య అండ్ ఒట్టి తెలుగులో మాత్రమే కాదు ఏ లాంగ్వేజ్కి ఎక్కడికి వెళ్ళినా సరే మన అటు మలయాళం వెళ్ళినా ఇటు తమిళ్ళెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నిత్య ఒక మంచి యాక్టర్స్ అని అన్న మాట వినిపిస్తుంది అండ్ ఐ థింక్ తను అంత మంచి యాక్టర్ అంత అన్ని లాంగ్వేజెస్లో అంతమంది డైరెక్టర్స్తో అన్ని సినిమాలు చేసిన తను ఈ సినిమా గురించి ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందంటే ఈ సినిమాతో తన ప్రొడక్షన్ జర్నీ స్టార్ట్ చేసిందంటే ఈ సినిమా గురించి నాకు మెసేజ్ పెట్టింది ఐ అండ్ ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ టు మీ ఐఎం వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐఎం వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ అని మరీ మరీ చెప్పింది అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు